birthday. Happy birthday. Chichi, many, many happy returns of the day. Thanks, Ra. Thank you very much. నా మీద నీకేం కోపం లేదుగా. చ మనలో మన కోపాలు ఏంట్రా, అయినా నా బర్త్డే గుర్తుపెట్టుకుని గోవా నుంచి ఇక్కడికి వచ్చావు. నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? స్టూపిడ్, గోవాలో తిరిగించాలక డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చావా? అది కాదు. హ్యాపీ బర్త్డే టు యు. థాంక్యూ. నీకు అసలు బుద్ధి ఉందా? ఈ పని తప్ప ఏ పనన్నా సరిగ్గా చేసావా? ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ ఎందుకు చేయలేదురా? ఓ, చేయాలంటే సరైన మోడల్ దొరకదేటి. మందిర్ అయితే దానికి పర్ఫెక్ట్ గా ఉంటదని తీసుకొచ్చాను. చూడు, షీ ఇస్ జస్ట్ లైక్ ఎ ఇంటర్నేషనల్ మోడల్, యు నో. ఆ డార్లింగ్, నువ్వు బాగా జర్నీ చేసి ట్రైన్ అయిపోయావు, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిపో. ఓకే, చో ట్రీట్. ఎక్స్క్యూజ్ మీ, ఇంటర్నేషనల్ మోడల్ అని చెప్పి నాకే పిచ్చి కథలు చెప్తావా? అవునరే, కంపెనీస్ గోవాలో గాని కమిట్ అయ్యావేంటి? యా, బ్యాడ్ గా థింక్ చేయకు. ఇంత ముందు అమ్మాయిలా కమిట్ అవ్వలేదు, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చా. అబ్బో, నువ్వేదో పెద్ద మన్వదుడు అని అమ్మాయి లైక్ చేయట్లేదురా? నీ వెనకాల కారు, డబ్బు, నీ ప్రొఫెషన్ చూసి నిన్ను ట్రాప్ చేస్తుంది. నువ్వేమో కుక్కలాగా తోకాడించుకుని తిరుగుతున్నావు. రేయ్, నీ లవ్ కాదురా, కొవ్వు. వెంటనే అమ్మాయిని గోవా పంపించే. బావా, ప్రతి రోడ్డుకి ఓ మలుపు ఉంటది, ప్రతి చెట్టుకి ఓ నీడ ఉంటది, ప్రతి కుక్కకి ఓ తోక ఉంటది, దానికి ఓ రోజు ఉంటది, అలాగే ప్రతి మగోడు వెనకాల ఒక ఆడది ఉంటది. అందుకే మందిర వెనకాల వచ్చింది. అలా వచ్చేసిన ప్రతి అమ్మాయి వెనక బీభత్సమైన కథ ఉంటది. ఆ కథకి పెద్ద ట్విస్ట్ ఉంటది. అనవసరంగా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటావు, అమ్మాయిని పంపించే. ప్రాబ్లమా? అది ఎలా ఉంటది? నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే, ఆనింగి నెల్లటికి ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే. నిన్ను తలచి మై మరచా. డోంట్ వరీ బ్రదర్, ఇంతకీ నువ్వు ఎందుకు బాధపడుతున్నావో తెలుసుకోవచ్చా? లవ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిల్యూరా? భూమికి జానబెత్తలేవు? నేను లవ్ చేసిన అమాయకురాలు ఎవరు? చూడు మిస్టర్. మిస్టర్ కాదు, జేమ్స్. సారీ మిస్టర్ జేమ్స్. యా, అమ్మాయిలు చూసేది పొడుగా పొట్టాని కాదు, అసలు విషయం ఉందా లేదా అని. ఇక్కడ అంటే నా దగ్గర విషయం లేక నా డార్లింగ్ వెళ్ళిపోయింది. హలో, ఏంటి శూన్యంలోకి చూస్తున్నారు? మ్యాటర్ పర్సనల్ టచ్ ఇచ్చిందా? ఫ్లాష్ బ్యాక్ ఉందా? అవును బ్రదర్, ఈ ప్రపంచం అంతా అన్ని లవ్ ఫెయిల్యూర్సే. మళ్ళాగా టేక్ ఇట్ ఈజీ, జస్ట్ ఎ మినిట్. వన్ మినిట్. ఎక్స్క్యూజ్ మీ, స్మైల్ ప్లీజ్. ప్రసా, మనకు పబ్లిసిటీ నచ్చదు. ఏం పగలు తీసావా నీకు పబ్లిసిటీ? ఈ స్టూడియోలో నేను వర్కర్ని, నా పేరు వీర్రాజ్. దీన్ని డెవలప్ చేసి ప్రింట్స్ వేయి. అలాగే, పేరేటో? జేమ్స్. ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది. బయట మీరు చూసిన మరగుజ్జు ఈ ఫోటోలో ఉండే వ్యక్తి ఒక్కడే. ఓహో, అంటే ఇద్దరు బ్రదర్స్ అన్నమాట. మీరు హైదరాబాద్ కొత్త? కాదు, హైదరాబాద్ నా కొత్త. తెలివిగా మాట్లాడని అనుకోవద్దు. కన్ఫ్యూజ్ చేయకు, స్ట్రైట్ గా చెప్పు. హూ ఇస్ హి? ఏదో సర్దగా జోక్ చేసిన. జేమ్స్ కి జోక్స్ అంటే గిట్టవరా? కమ్ ఆన్, టెల్ మీ హూ ఇస్ హి? హూ ఇస్ హి? ఇతని పేరు కే శ్రీనివాసరావు. సినిమాల్లో వేషాల కోసం తిరిగి తిరిగి అవకాశాలు రాక బ్రతుకుతరి కోసం ఈ స్టూడియో పెట్టాడు. కానీ నటన మీద ఉన్న మమకారం చావక ఒక కొత్త సిద్ధాంతం కనిపెట్టాడు. వెరీ ఇంట్రెస్టింగ్. కంటిన్యూ, కంటిన్యూ. నటుడికి నటనే ముఖ్యం, సినిమా కాదు అని అప్పటి నుంచి జీవనటుడు అయ్యాడు. జీవ నటుడా? ఎస్ మిస్టర్ జేమ్స్. అతనికి విగ్గు పెడితే చాలు, అది పాత్ర అన్న విషయం మర్చిపోయి జీవించేస్తాడు. మళ్ళీ విగ్గు తీసేసరికల్లా మామూలు మనిషి అయిపోతాడు అంతే. ఓహో, ప్రపంచంలో నాకంటే పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. ఓకే, ప్రిన్సెస్ రెడీగా ఉంచు. అలాగే, అడ్వాన్స్ ఏమైనా ఇస్తారా? అడ్వాన్స్? అక్కర్లేదు, అక్కర్లేదు. తమరు వెళ్ళరండి. రావు గారు, మీ వేషం అదిరిపోయింది. మా వేషం డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం. డబ్బులు ఏంటి, వేషం ఏంటి? ఒక పక్క నా ప్రియురాలు వెళ్ళిపోయి బాధలో ఉంటే నువ్వేంటమ్మా? రేయ్, ఈ నెత్తి మీద విగ్గుంటే మన మాట వినడరా, పేకండ్రా. కర్మ ఈడొకడు. ఎరా ఎర్రాజో,
ఇదంతా పెళ్ళయ్యాక అప్పుడు కావాలంటే మళ్ళీ చేసుకుందాం నో వే కాము మన పెళ్ళి ఎప్పుడు కాము నీకు ఎంత తెలుసు నాకు అంతే తెలుసు మన పెళ్ళి అవ్వాలంటే ముందు మా బావగాడు ఒప్పుకోవాలి మన పెళ్లి మన ఇష్టం మధ్యలో మీ బావ ఎందుకు ఒప్పుకోడు నువ్వు నన్ను నమ్మినట్టు మా పేరెంట్స్ నన్ను నమ్మలేదు అందుకే నా జీవితం అట్టుకెళ్ళి మా బావగాడు చేతిలో ఎట్టారు ఆడోకే అంటేనే మన పెళ్ళి నువ్వేం టెన్షన్ పడకు ఈరోజు మా బావగాడు బర్త్డే ఆడు మంచి మూడ్లో ఉంటాడు ఆడికి గ్రాండ్ పార్టీ ఇచ్చి అప్పుడు మన పెళ్లి టాపిక్ కదుపుతాను హలో ఒరే బావా రై నీకు ఆ సెల్ ఫోన్ ఎందుకురా అక్కడి నుంచి మెల్లగా మాట్లాడరా నాకు అనిపిస్తుంది ఈ రోజు నీ బర్త్డే కదా నీ గ్రాండ్ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను సారీరా నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ తో మీటింగ్ లో ఉన్నాను కుదరదు ఫోన్ పెట్టేయ్ మా బావా అర్చన ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకు మా పేరెంట్స్ లాగే ఎప్పుడూ నా గురించి ఆలోచించే నువ్వు పరిచయమైనందుకు నేను చెప్పకుండానే నా బర్త్డే తెలుసుకుని నువ్వు ట్రీట్ ఇవ్వడం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఇట్స్ మై ప్లెజర్ మదర్ కేక్ రెడీయా 2 మినిట్స్ మేడం లవ్స్ మీ లవ్స్ మీ నాట్ లవ్స్ మీ లవ్స్ మీ నాట్ లవ్స్ మీ లవ్స్ మీ నాట్ లవ్ అబ్బా కళ్ళారం దగ్గర నుంచి ఓహో పీకుతున్నావు నీ కళ్ళకిది పీకోటంలా కనిపిస్తుందా లేకపోతే ఏంటయ్యా ఇలా పీకోటంలోనే నా భవిష్యత్తు ఏంటో నాకు తెలుస్తుంది ఎలా ఈ గులాబీ రేకుల్ని లవ్స్ మీ లవ్స్ మీ నాట్ లవ్స్ మీ లవ్స్ మీ నాట్ లవ్స్ మీ లవ్స్ మీ నాట్ ఇలా ఎన్నిసార్లు పీకినా నా వైపు లవ్స్ మీ నాట్ అనే వస్తుంది వారిని ఏంటి సార్ నవ్వుతారేంటి సార్ లేకపోతే అది నీ చేతుల పనే కదా అది వేసుకునేది ఏదో నీ వైపే షీ లవ్స్ మీద వేసుకుని సంతోషపడు కనీసం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటయ్యా నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని ఫీలింగ్ కదూ యా ఓకే 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 ఇది ఒరిజినల్ డూప్లికేట్ ఇది ఒరిజినల్ అని తెలుసు మీ ఊరు బందర్ అని కూడా తెలుసు వాట్ ఏ గెస్ మాది బందర్ అని ఎలా తెలుసు నీకు నీ ఫేస్ చూస్తే తెలియట్లా బందర్ పిచ్చోడా ఇక పీకో రాజా ఫ్యాంటాస్టిక్